హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ వీడియో అనేది నేను మీకు ఇస్తున్నాను. అండ్ అప్పుడే పుట్టిన పిల్లల్లో సాధారణంగా బొడ్డు అనేది 5 రోజుల్లో దాదాపుగా ఊడిపోతుందండి. చాలా రేర్గానే 6-7 డేస్లో ఊడిపోతూ ఉంటుంది కొంతమందికి. సో ఇలా ఊడితే ఎలాంటి ప్రమాదము లేదు. సో కొంతమందికి నార్మల్గానే ఉంటుంది, బొడ్డు ఏం ప్రాబ్లం ఉండదు. అయితే కొంతమందిలో మాత్రం బొడ్డు ఊడిపోయిన తర్వాత కూడా బొడ్డు కొంచెం బయటికి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మన ఇళ్ళ దగ్గర వచ్చేసి ఊబో బొడ్డు అని పిలుస్తూ ఉంటారు. అండ్ డాక్టర్స్ వచ్చేసి అది అంబిలికల్ హెర్నియా అని అంటారన్నమాట. సో ఇదేంటంటే బేబీ లోపల డెవలప్ అవుతున్నప్పుడే ఆ ప్రేగులన్నీ కూడా మనకి జెస్టేషనల్ ఏజ్ కాన్పు తేదీ వచ్చేంత లోపు ఆ ప్రేగులన్నీ లోపల అమిరిపోయి అక్కడ బొడ్డు దగ్గర మాత్రం కొద్దిగా మిగులుతుంది. అక్కడంతా కూడా హోల్ లాగా ఉంటుంది కదా, అది మూసుకుపోతుంది. చాలా రేర్గా కొంతమందిలో మాత్రం అది ఇంకా మూసుకున్నట్టుగా లేకుండా కొంచెం ఓపెన్ అనేది ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత ఆ ఓపెన్ అనేది కొద్ది రోజుల్లోనే క్లోజ్ అయిపోతుంది. చాలా కొంతమందికి మాత్రము ఎక్కువ ఇలా కొంచెం ఊబో బొడ్డుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా అంటప్పుడు నార్మల్గానే ఉంటుంది. కొంచెం కొంతమంది పిల్లలు ఏడ్చినప్పుడు మాత్రం మరీ ఎక్కువగా బొడ్డు అనేది పైకి వస్తూ ఉంటుంది. అలాగే స్నానం చేయించేటప్పుడు కూడా జస్ట్ దాని మీద చేయి వేసినా కానీ చాలా మెత్తగాను చిన్న సౌండ్ లాగా వస్తూ ఉంటుంది. ఆ హోల్ అనేది పూర్తిగా పోడలేదు, అంటే మాడు కొంచెం గట్టిపడకుండా ఉంటుంది. చూసారా పిల్లలకి, సేమ్ అలానే ఉంటుంది. ఇది ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, నార్మల్గా నిమ్మకాయ సైజులో కూడా ఉంటుందండి. సో ఇలాంటప్పుడు ఏం మనం చేసేది ఏమీ లేదు ప్రత్యేకంగా. సో ఇదేంటంటే స్నానం చేయించేటప్పుడు కొంచెం వాటర్ అనేది ఎక్కువ బొడ్డు మీద పడకుండా చూసుకోమంటారు, అంతే. అంతకుమించి ఏమీ ఉండదు. నార్మల్గా నిమ్మకాయ సైజు ఉన్నా కానీ 3 మంత్స్లోపు నార్మల్ అయిపోతుంది. చాలా రేర్గా మాత్రమే కొంతమందికి హెర్నియా టైప్ ఉంటే మాత్రం ఒక 2-3 ఇయర్స్ వచ్చినంత వరకు కూడా ఇంకా స్టిల్ ఆ విధంగానే కంటిన్యూ అయితే వాళ్ళకి తప్పనిసరిగా సర్జరీ అనేది ప్రిఫర్ చేస్తారు. 3 మంత్స్లోపు నార్మల్ అవుతుందండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో బేబీకి దానివల్ల పెయిన్ ఏమో అనుకుంటాము, బట్ అలాంటి పెయిన్ కానీ ఏమీ ఉండదు. దాని మీద చెయ్యి వేసినా కానీ మనకి మెత్తగానే అనిపిస్తుంది. బేబీకి దాని ద్వారా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ అనదర్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.